అయిపోతుంది, మనకు తెలియదు అంతే, చూడట్లేదు, మన కళ్ళ ముందు చూడట్లేదు, కానీ సగటున ఒక సెకండ్ కి 1 నుంచి 2 ఎకరాల అడవిని నరికేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను మాట్లాడే ఒక 18 నిమిషాలు అయింది, ఈ 18 నిమిషాల్లో ఎన్ని ఎకరాలు నరికేసి ఉంటారు మీరు ఆలోచించండి ఒకసారి. సెకండ్ కి 2 ఎకరాలు, 18 నిమిషాల్లో ఎన్ని ఎకరాలు ఈ ఆల్రెడీ నరకడం జరుగుతుంది. ఎందుకు నరుకుతున్నారు ఈ చెట్లని అంటే, పండించడం కోసం, పొలాలు పండించడం కోసం. ఈ పొలాలు పండించడం అనేది మంచి విషయమే కదండి అనుకుంటే, అది అది పప్పులో కాలేసిన వాళ్ళు అవుతున్నాం. ఎందుకు అంటే ఈ పొలాలన్నీ కూడా చెట్లు నరికేసి పండించేది మన కోసం కాదు, జంతువుల్ని పెంచడం కోసం. అవి ఎటువంటి జంతువులు? నేచురల్గా ప్రకృతిలో పుట్టిన జంతువులు కాదు, పరిశ్రమాల్లో పెంచబడే జంతువులు, పుట్టించబడిన జంతువులు ఆర్టిఫిషియల్గా, హింస ద్వారా పుట్టించి చెట్లను నరికి ప్రకృతిని హింసించి ఆ ప్రకృతిలో మళ్ళీ ఆ ఇంత హింస చాలా దానిక మళ్ళీ ఆ ఫుడ్ని పండించి ఈ జంతువులకు పెట్టి, ఇంత పొల్యూషన్ మనం మాట్లాడుతున్న కొద్దీ జరుగుతూనే ఉంది. ఇదంతా మనం ఆపగలిగే వాళ్ళం అవుతాం ఎప్పుడైతే మనం ప్లాంట్ బేస్డ్ లైఫ్ స్టైల్లో షిఫ్ట్ అవుతాం. సో ఇవన్నీ